ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు. ఈ రోజున వాక్యం చూద్దాం. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. దేవునికి స్తోత్రాలు. జెనసిస్ చాప్టర్ 3:15. అండ్ ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్. హీ షల్ బ్రూస్ యువర్ హెడ్ అండ్ యూ షల్ బ్రూస్ హిస్ హీల్. దేవునికి స్తోత్రాలు. మనము ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలోకి వచ్చేసాము. యూనో 11 నెలలు దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడి ఇంకా సజీవుల లెక్కలో ఉంచి మనల్ని పోషించి నడిపిస్తున్న యేసయ్యకు స్తోత్రాలు. ఇక్కడ మనం ఆదికాండం 3:15 చూస్తుంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సువార్తను మనం చూస్తూ ఉన్నాము. దానికి ముందుగా దేవుడు అంటున్నారు, ఏ స్త్రీ అయితే పాపం చేసి పాపలో పడిపోయిందో ఆ స్త్రీ యొక్క గర్భం ద్వారా యూనో పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు జన్మించి మన పాపాలని ఆయన మోసి ఆయన చనిపోబోతున్నారని, అదే ఆ యొక్క మంచి వార్త లేదా సువార్త దేవుడు మనకి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రాలు. దళితుల పత్రిక 4:4-7 చదివినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు, అంటే దేవుని సమయంలో కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు మనకి ఆదికాండం 3:15. ఈ రోజున ఆ కాలం సంపూర్ణమైన కాల ప్రకారము మనకు దళితుల పత్రిక 4:10 దేవాది దేవుడు యేసయ్య భూమి మీదకు వచ్చారు, అలాగే మన ప్రతి పాపాన్ని మోసారని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనకి 2 కొరింథీయులు 5:21 చూస్తుంటే ఎంత అద్భుతంగా దేవుడు, ముఖ్యంగా 17-21 మనం చూసినప్పుడు, యూనో మనము దూరంగా ఉన్న మనల్ని దేవుడు యేసయ్య ద్వారా ఆయన సమాధానపరిచి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ సమాధాన పరిచర్యను లేదా ఆ సమాధానాన్ని, ప్రిన్స్ ఆఫ్ పీస్, ఆయన యొక్క శాంతిని మనము ఈ ప్రపంచంలో ప్రకటించడానికి ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను ఆయన శుద్ధీకరించుకొని మన ప్రతి పాపాన్ని కడిగి, మనం హెబ్రీయుల పత్రిక 4:16 చూసిన విధంగా ధైర్యంగా బోల్డ్నెస్లో దేవుని సన్నిధానానికి రావడానికి, చూడండి ఆదికాండం 3 మనం చూస్తున్నాము వాళ్ళందరూ ఏదేని తోట నుంచి పంపివేయబడ్డారని చూస్తున్నాము, ఆదామవ కదా. కానీ ఇక్కడ మనం చదివేటప్పుడు హెబ్రీయుల పత్రిక 4:16 యేసయ్య ద్వారా ధైర్యంతో విశ్వాసంలో దేవుని సన్నిధానానికి వచ్చి మన విన్నపాలు ఆయనకి మొరబెట్టుకుంటానికి, అంటే ఆ యొక్క దూరాన్ని తీసివేసి దేవుని పాదాల దగ్గరికి మళ్ళీ తీసుకొని వచ్చారు. అది కేవలము యేసయ్య, ఇమ్మానుయేలు అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు, ఆయన యొక్క బలి అర్పణ ద్వారా నిన్ను నన్ను మళ్ళీ తిరిగి దేవునితో జాయిన్ చేసినట్టు చూస్తున్నాము. దిస్ ఈజ్ ద లైక్ క్రిస్మస్ వెన్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఆర్ వెన్ వీఆర్ థింకింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమాపత్రిక 5:7 మనం చూస్తుంటే, వీఆర్ ఎట్ సిన్నర్స్ హీ డైడ్ ఫర్ అస్. అలాగే రోమాపత్రిక 5:5 మనం చూస్తుంటే, ఆయన ప్రేమను మన హృదయంలో కృమ్మరించారు. ఈ రోజున ఆ ప్రేమను పొందిన నువ్వు నేను కూడా ఈ ప్రేమను ఎంతో మందికి పంచిపెట్టడానికి, మరి ముఖ్యంగా దేవుడేమన్నారు, నిన్ను రక్షణలోనికి నా కృప ద్వారా నిన్ను పిలుచుకున్నాను, నేను చేసిన మంచి కార్యాలను మీరు కూడా భూమి మీద చేయండి అన్నారు. నౌ దిస్ ఈస్ ద మంత్ ఫర్ అస్, ద క్రిస్మస్ మంత్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు షేర్ ద గాస్పల్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఎవర్ ఇస్ ఇన్ పూర్ అండ్ నీడీ, ఎవరైతే పేదవారిగా లేదా ఎవరైతే సహాయం కోసం వేచి ఉన్నారో, విధవరాల్ని, అనాథుల్ని, యూనో తిండి గుడ్డ లేని వాళ్ళకి, లేదా ఆ యొక్క యూనో సమస్యలో కొట్టమిట్టాడుతున్న వాళ్ళకి, ఈ నెలలో మనము దేవుడు చేసిన కార్యాలని 10 మందితో పంచుకున్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుద్ది. యేసు ప్రభు మన హృదయాలకి ఆయన బహుమతిగా, గిఫ్ట్గా మన హృదయాల్లోకి వచ్చారు. ఈ రోజున యేసయ్య మనకిచ్చిన ఆశీర్వాదాలని ఎంతో మందికి పంచిపెట్టేవారిగా ఉందాము. అదే కదా మనం నేర్చుకుంది. ఆదికాండం 12:1-3 మనం చూస్తుంటే, ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అండ్ దెన్ యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్, నిన్ను నేను ఆశీర్వాదకరంగా ఎన్నో నేషన్స్కి ఆశీర్వాదకరంగా చేశానన్నారు. ఆ మాటని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన పాపాల కోసం, మనం పాపులుగా ఉండగానే యేసయ్య మన కోసం వచ్చారు, యేసయ్య మన పాపాలను ఆయన తీసుకున్నారు, యేసయ్య చనిపోయి రక్షణ మనకిచ్చారు, ఆ రక్షణలో మనము మంచి కార్యాలు చేసి ఆయన రోల్ మోడల్గా తీసుకొని మనం నడవటానికి యేసయ్య ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి డోంట్ కీప్ ఆల్ ద ప్రామిసెస్, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. యూ షేర్ విత్ పీపుల్ అండ్ యూ షేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభా మీకు స్తోత్రాలు వందనాలైనా, కృపా సత్య సంపూర్ణమైన దేవా. ఈ క్రిస్మస్ సమయంలోనైనా ప్రభా ఇదిగోనైనా మీరు మాకు రక్షకునిగానైనా, ఆల్ మైటీ గాడ్ లార్డ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్, ఆల్ సీయింగ్ గాడ్ ప్రభా, ఇంత గొప్ప దేవుడు మీరు నాయన, పరలోకాన్ని విడిచినాయనా ప్రభా, భూమి మీద మా కోసం, పాపులమైన మా కోసం మీరు భూమి మీదకు వచ్చినాయన, కన్యక గర్భంలో జన్మించినాయన ప్రభా, మా ప్రతి పాపాన్ని మోసినాయన ప్రభా, మా బదులుగా మీరు మరణించినాయన ప్రభా, మరణాన్ని ఓడించి ఈ రోజున మా హృదయాల్లో జన్మించిన దేవా మీకు స్తోత్రాలు వందనాలనైనా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఇంకా మీ వెలుగులోకి మేము రావడానికి నాయన, మీ రక్షణ భాగ్యాన్ని మేము పొందటానికి నాయన, ఎంతో మందికి నాయన ప్రభా మేము మంచి చేసే బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాలని మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.